స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదికపై ఉండి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల్ని, అదేవిధంగా జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అందులో జనసేన పార్టీ తరఫున 5 మంది అభ్యర్థుల్ని కూడా ప్రకటించడం జరిగింది. ఆ 5లో రాజానగరం నియోజకవర్గం ఉండడం, ఆ రాజానగరం నియోజకవర్గంతో పాటు రాజానగరం నియోజకవర్గం అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ అని అని నన్ను ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు దీనికి నేను నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినటువంటి నా శ్రీమతి, మా పిల్లలు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సమిష్టి కృషితో మేము పనిచేసాము. ఏ ఇన్ఛార్జీ లేనప్పుడు, ఏ పదవి లేనప్పుడు, మాకు అసలు ఏ ప్రోటోకాలు లేనప్పుడు కూడా పార్టీ కోసం నిలబడ్డాము. మా వెనక రాజకీయపరమైన శక్తులు ఎవరు లేరు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు. అదేవిధంగా ధనం విషయంలో కూడా మేము ఏదో పెద్ద ధనవంతులం కూడా కాదు. మా వెనక పెద్దలుండి లాబింగ్ చేసేవాళ్ళు కూడా లేరు. జనసేన పార్టీ మేము సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని పనిచేస్తూ, ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల సమస్యల పట్ల బాధ్యతతో తీసుకుని అధికార పార్టీని ఎదిరిస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నం చేశాము. అలాగ నిస్వార్థంగా కష్టపడడం చూసిన పవన్ కళ్యాణ్ గారు మాకు పెద్దపీట వేసి ఆయన భుజాలకు ఎక్కించుకున్నటువంటి ఘనత రాజకీయ చరిత్రలో ఇదే మొదటిదని నేను భావిస్తున్నాను. నిస్వార్థంగా కష్టపడే నాయకుడు ఎవడైతే ఉంటారో, ఏ విధమైన కల్మషం లేకుండా ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ఎవడైతే ఉంటాడో వాడికి పెద్దపీట వేసే పార్టీయే జనసేన పార్టీ. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని ఎత్తుకుంటారు, భుజాన్ని ఎత్తుకుని ఆయన మోస్తారు. ప్రజల కష్టాలు కార్యకర్త మోస్తే ఆ కార్యకర్త యొక్క కష్టాలు నాయకుడు మోస్తాడు అనే దానికి నేనే నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి లాబింగ్లు, ఎలాగ నా తరఫున రికమెండేషన్ లేనప్పుడు కూడా మారుమూల ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గాన్ని ప్రత్యేకించి వారు గుర్తించి ఈ రోజున టికెట్ అనౌన్స్ చేయడం అనేది చాలా ఒక సామాన్యుడి ఘన విజయంగా నేను భావిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు అనే దానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఆశీస్సులు అందజేయడం జరిగింది. కాబట్టి మేము ఇక వేదట తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని, ఈ యొక్క జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వీర మహిళల్ని, జన సైనికుల్ని కలుపుకుని ఏకస్థలే ముందుకెళ్ళి రాజానగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవడానికి మా వంతు ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.